ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భయ్యా, ఫ్యామిలీ స్టార్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు భయ్యా సినిమా. అయితే విజయ్ దేవరకొండకి ఈ సినిమా తర్వాత తిరిగి లేదు భయ్యా. అసలు చాలా చాలా అంటే చాలా బాగా చూపించారు విజయ్ దేవరకొండ కూడా. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ భయ్యా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు చెప్పుకోవాలంటే సీఓ, ద మీనింగ్ ఆఫ్ సీఓ ఎథిక్లెస్, అర్థమైందా? ఓర్వలేనితనం. సో సినిమాలో చిన్న చిన్న డైలాగ్ ఉంటాయి, ఎవరైనా సిగరెట్ తాగడం లైఫ్ మట్టి కొట్టుకొని పోతుంది, అర్థమైందా? ఇలాంటి కూడా ఒక డైలాగ్ ఉంది, అది బాగుంటుంది దాంట్లో చూస్తున్న సినిమాలో. మనం విజయ్ దేవరకొండకి ఒక మంచి సక్సెస్ కావాలి అని చెప్పని చాలా కాలం నుంచి అందరూ అనుకుంటున్నారు కదా, బట్ అట్లాంటి ఒక హిట్ మాత్రం పరశురాము మళ్ళీ గీతా గోవిందం తర్వాత తినికిచ్చాడు అనే విషయం మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాతో కన్ఫర్మ్ అవుతుంది. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అంటే బాధ్యతలు ఉండి గౌరవంగా బతుకుతూ వెళ్ళేటువంటి యువకుడు కనుక తను ప్రేమించిన అమ్మాయి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది ఫ్యామిలీ స్టార్. ఎవరైనా సరే అరే ఈ రోజు ఎట్లుండదు అందం అట్లుండదు అంటారు, కానీ ఈమె మౌనంతో చంపింది తెలుసా? నిజంగా యాక్టింగ్ మౌనంతో చంపింది, ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా. చాలామంది అంటారు అరే మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారు, అట్లా చేస్తారు, గలీజ్ అని అంటారు, మాస్ అంటారు, కానీ నిజంగా చెప్తున్నా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు బ్రో, వాళ్ళకి నిజమైన స్వచ్ఛమైన మనసు ఉంటుంది, నిజంగా చెప్తున్నా. విజయ్ దేవరకొండకి చాలా నెగిటివ్ టాక్ వస్తుంది, విజయ్ దేవరకొండ కాదు, మొన్న రీసెంట్గా సిద్ధు జొన్నలగడ్డ డీజేటీలు అంత బాగుంది సినిమా బాగాలేదు అని చెప్పి నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో నెగిటివ్. మొన్న లాస్ట్ టైం విశ్వాసేక్ అన్నది గ్రామీ ఫిలిం వచ్చింది, ఓవరాల్గా యావరేజ్ ఉన్న పర్మచేత వేసన్ అని అన్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు ముగ్గురికి ఇట్లా టార్గెట్ పెట్టారో నాకు ఇంకా అర్థమైతే లేదు. ఓవరాల్గా విజయ్ దేవరకొండ అని మీరు ఇలా రాకుండా, హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఫిలిం ఇలా చూసుకోండి, మీరు ఇలా వెళ్తారు ఫిలిం చాలా బాగుంది. అలా కమ్యూనికేషన్ అయినా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా, వాళ్ళ రొమాంటిక్ అయినా, అన్ని ఏ టు జెడ్ ఇక్కడ పేరు పెట్టారు. ఏంటి విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అండ్ డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, స్లాంగ్ అయినా ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. అయితే మనకి బోర్ అయితే కొట్టడం లేదు, బాగా తీసారు సినిమాని. ఇంకా పరశురామ్ గారిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, మంచి డైలాగులు, మంచి ఎమోషన్ సీన్స్, ఆయన ఎమోషనల్ డైలాగులు ఉంటాయి కదా, అవైతే ఈ సినిమాలో పుష్కలంగా కనిపించింది. అలాగే దిల్ రాజు గారు బాగా డిజైన్ చేయించుకున్నారు కదనే, ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నమ్మకం ఉందన్నమాట. బట్ విజయ్ దేవరకొండ ఇంత కొత్తగా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు. ఆయన గోదావరి సాయంలో మాట్లాడడం కానీ, ఆయన డీసెంట్ పర్ఫార్మెన్స్ కానీ, మాస్ ఫైట్లో కానీ ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అన్నమాట. ఏం బాగాలేదు, రొటీన్ స్టోరీ, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, బీజన్ లేదు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో హీరో పేదాడు, సెకండ్ హాఫ్లో డబ్బు ఉన్నాడు అయిపోతాడు, అది హీరో ఉద్యోగం అవుతుంది. ఏ స్టోరీని చెప్తారో నాకు అర్థం కాకడతాను. వావ్, ఇట్స్ అ వెరీ నైస్ కాంబినేషన్, మునాల్ ఠాకూర్, మునాల్ ఠాకూర్ అండ్ దేవరకొండ కాంబినేషన్ బాగుంది. బట్ మునాల్ ఠాకూర్ గారి ముక్కు కొద్దిగా లాగుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. మీరు గీతా గోవిందం అది అని అనుకోవద్దు, గీతా గోవిందానికి దీనికి క్వైట్ ఆపోజిట్ మూవీ. సో మీరు కూడా మిడిల్ క్లాస్ అయితే సంపాదయ్యా, లేకపోతే ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవ్వదు. బట్ నేనంటే సెలబ్రిటీ నాకు అవసరం లేదు కానీ, ఓకేనా? రైట్, ఫ్యామిలీ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారు. ఇప్పుడు నా ఫ్యామిలీ స్టార్ అంటే మా నాన్న అని చెప్తా, మా అమ్మ అని చెప్తా. అలానే అంటే ఈ సినిమాలో ఏంది అని అంటే ఆ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీశారనమాట. అంటే ఒక బరువు బాధ్యతలు ఎలా మెయింటైన్ చేయాలి ఒక ఫ్యామిలీలో ఉన్నాక, అంటే ఇప్పుడున్న కాలం ప్రతి ఒక్కరు స్వార్థం అయిపోయారు భయ్యా, స్వార్థం కాకుండా ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించే సినిమా అనమాట. సినిమా ఒక 40 నిమిషాల వరకు కొంచెం ఏంటి మళ్ళీ ఫ్లాప్ అనే ఒక భయం కూడా కలుగుతుంది, అంతా కూడా ఫ్యామిలీలో, అంటే ఒక మిడిల్ క్లాస్ యువకుడు కిరాణా కొట్లకి వెళ్ళి సరుకులు తీసుకురావడం, ప్రతి దాంట్లో బడ్జెట్ ఆలోచించడం, ఇవన్నీ చూసినప్పుడు దీన్నే సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక 15 మినిట్స్ బిఫోరు ఒక ట్విస్ట్ అనేది వచ్చిందో, హీరోయిన్కి సంబంధించినటువంటి వాస్తవాలు తెలిసాయో, అక్కడ నుంచి సినిమా అనేది కూడా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ట్విస్ట్ అనేది బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది సినిమా. సో మొత్తం విజయ్ దేవరకొండది వన్ మ్యాన్ షో ఉంటుంది, మృణాల్ ఠాగూర్కి విజయ్కి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కానీ. సో స్టోరీ పరంగా మాత్రం సెకండ్ హాఫ్ హైలైట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది, ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంటుంది. సో మనకి గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఆ జోనర్లో హిట్ వచ్చిన సినిమా ఏంటంటే ఖచ్చితంగా అది ఫ్యామిలీ స్టార్. నా కొడుకులో నెగిటివ్ ఏది వాష్రూమ్లో వెళ్ళి కూర్చొని సినిమా చూడకుండా నెగిటివ్ టాక్తో వచ్చి పైసలు తీసుకొని పోయి నా కొడుకులకి సినిమా గురించి ఏం తెలుసు అన్న, కాలిపిల్లి సినిమా మొత్తం కనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఒక్కసారి మీరు చూడండి ఫిలిం ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ స్టారే. అప్పట్లో విజయ్ దేవరకొండ ముదులు ముదులు ముదులు
అని చెప్పి సావా కొట్టిర్రు. ఇప్పుడు మంచిగా ఫ్యామిలీ స్టార్ తో వస్తాడో ఇట్లా కూడా చూడరా అన్న, ఇట్లా ఏమంటారు మీరే చెప్పండి. ఫిలిం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది అన్న. ఓకే, ఫైటింగ్స్ అయినా యాక్షన్ సీక్వెన్స్ అయినా చాలా బాగుంది. రుణాల దగ్గర యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆవిడ బయట చాలా హాట్ గా కనిపిస్తుంది, బట్ యాక్టింగ్ లో మాత్రం ఇంకో మహానటి అన్న. చాలా చాలా బాగా నటించింది, ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, లవ్ సీన్స్ లో కావచ్చు, ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు. బట్ గోపీచంద్ గారి మ్యూజిక్ కూడా అంతే బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇచ్చిన ఎమోషన్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా బాగా అనిపించింది. ఓవరాల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే, గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ, డీసెంట్ హిట్ అయితే కొట్టాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పట్లేదు కానీ చూసినంతసేపు బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడి నుంచి బాగా ఎంజాయ్ చేసే సినిమా ఫ్యామిలీ స్టార్ అన్న. దేవత బ్రో నిజంగా చెప్తున్నా, మృణాలు అయితే యాక్టింగ్ అయితే సంపేసింది, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క సెంటిమెంట్, ప్రతి ఒక్క యాక్టింగ్ ఏదైనా సరే నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే నిజంగా చెప్తున్నా. ఒకరికి సొంతం కాదు ఈ స్టోరీ, నిజంగా ఫ్యామిలీను ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. నిజంగా చెప్తున్నా బాధ్యతగా ఎప్పుడు పుట్టే పెరిగే పిల్లగానికా నుంచి చచ్చిపోయే ముసలోడు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరికే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది నిజంగా, అంత బాగుంది నిజంగా చెప్తున్నా. ఎవరు బాగాలేదు అన్నీ వీల్లేదు నిజంగా, పోరపాటున కూడా సినిమా బాగాలేదు అన్ని చెప్పడానికి ఎక్కడ వీల్లేదు నిజంగా. మన విజయాన్ని డైరెక్టర్ గారు ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే మన రియల్ లైఫ్లో మన మధ్య తరగతిలో జరిగేది అక్కడ చూపేటువంటి సినిమా అంతే, ఎక్కడ మిస్బిహేవ్లు ఏం చేయలేదు. మన విజయాన్ని కూడా దానికి తగ్గే యాక్ట్ చేసింది బ్రో, నిజంగా యాక్ట్ సబ్ చెప్తున్నా. ఈ స్టోరీ మాత్రం అంత బాగుందన్న. ఈ సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్, నిజంగా నా పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. నేను కనెక్ట్ అయినా కాబట్టి ఎమోషనల్ గానీ ప్రతి ఒక్కటి కాబట్టి చాలా బాగుందన్న సినిమా మాత్రం, హ్యాట్స్ ఆఫ్ టు చెప్తున్నాను. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.